మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రైస్తు నామంలో మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని అలాగే దేవుని యొక్క కృపలో మనం అందరం వర్ధిలుటకు ప్రభు చూపిన కృప కొరకై దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా ఆరోగ్యంగాను సమాధానంగాను జీవిస్తూ ఉన్నారా మరి ప్రతిదినము మరొక మీరందరూ ప్రార్థించండి కుటుంబముగా కలిసి ప్రార్థన చేయడం ఇప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకండి కారణం కుటుంబ ప్రార్థననే మన కుటుంబాన్ని కడుతుంది మన వ్యక్తిగత జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉండినట్లు చేస్తుంది కుటుంబ ప్రార్థనే మన బ్రతుకులను ఆశీర్వదిస్తుంది గనక మరొక ప్రతిదినము కుటుంబముగా కలిసి ప్రార్థన చేయడం మీరెవ్వరు కూడా మరవకూడదు మరి మీ అన్నదిన ప్రార్థనలో మా కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉండాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను కారణం ఏమిటంటే మీరు చేసే ప్రార్థన మా జీవితాలలో ప్రభు కొరకు ఇంకా సాక్షులుగా జీవించాలని అంత మాత్రం కాకుండా ఇంకా రోషం కలిగి దేవుని యొక్క సేవ చేయాలని మరి మాకు కూడా సంతోషం కలుగుతుంది ఆనందం కలుగుతుంది కనుక మీరెవ్వరు కూడా మర్చిపోక తప్పక మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు ప్రార్థించాలని ఒక దేవుని సేవకునిగా నేను తెలియజేయాలి ఆమె మరి ప్రతి దినం ఈ సందేశాలు వస్తూ ఉన్నాయి మీరందరూ తప్పకుండా వినండి అంత మాత్రం కాకుండా అనేకులకి ఈ వాక్య సందేశాలు అందించండి వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యం చేత ఎన్నో మేలులు పొందుకొని వారు కూడా దీవించబడతారని నా ప్రార్థన కనుక మీరు కనీసం కొంతమందికైనా ఈ సందేశాలు పరిచయం చేయాలని ఒక దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం ఎంతో మంది సేవ చేస్తున్నారు చాలా మంది సేవకు రాకముందు పరిచర్యకు రాకముందు అనేక దర్శనాలు దేవుడు వారికి ఇచ్చాడు కొంతమంది కొన్ని దర్శనాలతో దేవుని సేవకు వస్తారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మనం అడిగినప్పుడు అయ్యే మీరు దేవుని సేవకి లేదా పరిచర్యకి వచ్చిన దర్శనం ఏమిటి అని అడిగినప్పుడు వారందరూ ఎన్నో దర్శనాలు తెలియజేస్తారు అయ్యా మా దర్శనం ఇది దేవుని కొరకు మేము ఇలా జీవించాలని అనుకున్నాం దేవుని పరిచర్య ఈ విధంగా చేయాలని అనుకున్నాం ఈ విధంగా సమర్పణతో త్యాగముతో ఇదిగో మా శక్తి కొలది దేవుని యొక్క సేవ చేయాలని ప్రారంభించామని వారి సమర్పణను గురించి వారి త్యాగం గురించి వారి దర్శనం గురించి ఇలా సాక్ష్యాలు తెలియజేస్తూ ఉంటారు అవునంటారా కాదంటారు సాక్ష్యాలు తెలియజేస్తూ ఉంటారు నా ప్రియమైన సహోదరి సహోదరుల అలాంటి గురి కలిగి దర్శనం కలిగి దేవుని సేవను ప్రారంభించారు అలాంటి గురి కలిగి దర్శనం కలిగి పరిచర్యను ప్రారంభించారు పరిచర్య బాగానే సాగుతూనే ఉంది గురి కలిగి ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు అయితే రానున్న దినాల్లో రాను 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 గురి దర్శనంలో ఎన్నో మార్పులు వచ్చేసాయి కలిగి ఉన్న దర్శనమే కానీ కలిగి ఉన్న గురే కానీ వారి జీవితాల్లో రాను రాను కనబడకపోవడం అనేది శోచనీయం ఓసారి ఒక రాజు ఎంతోమంది ఎంతమంది సూటిగా గన్నులు అనేమంటారు బాణం ఎంతమంది సూటిగా బాణంతో అక్కడ ఉన్న పక్షిని కొడతారో ఒకసారి పరీక్షిద్దామని అనుకున్నాడు రాజు ఆ బాణాలు వేసే వాళ్ళని పిలిపించాడు మీలో ఎవరైతే సరిగ్గా నేను అక్కడ పెట్టిన ఆ పక్షిని మీరు గురి కలిగి కొట్టగలిగితే వారికి అందరికీ ఒక మంచి బహుమానం ఇస్తానని చెప్పాడు రాజు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు ఒక్కొక్కరు అప్పుడు అందరూ నిలబడ్డారు లైన్లో ఆ బాణం వేయడానికి వచ్చిన వ్యక్తితో రాజు అంటాడు ఇదిగో అబ్బాయి నీకేం కనపడుతుంది అక్కడ నాకయ్యా ఇదిగో పక్షి కనపడుతూనే ఉంది పక్కన మరొకటి కనపడుతూనే ఉంది పక్కన అవి కనపడుతున్నాయి అని చెప్పాడు అంటే దాని పక్కలో కూడా కొన్ని పెట్టాడు ఆయన అయితే ఆయన చెప్పింది మాత్రమే గురి చూసి కొట్టాడు అవునా సరే నువ్వు బాణం విసరొద్దు పక్కకి వెళ్ళు అన్నాడు మరొక వ్యక్తిని పిలిచాడు అబ్బాయి నువ్వు బాణం విసిరే ముందు ఒక మాట అడుగుతాను చెప్పు చెప్పండి రాజుగారు ఏం కనపడుతుంది నీకు అయ్యా మీరు చెప్పినది కనపడితేనే ఉంది పక్కనవి కనపడతనే ఉన్నాయి అని చెప్పాడు సరే నువ్వు బాణం వేయొద్దు నువ్వు కూడా పక్కకి వెళ్ళు అన్నాడు రాజు మరొక వ్యక్తి వచ్చాడు ఇలాగా అందరు వచ్చారు చివరిగా ఒక వ్యక్తి వచ్చాడు రాజు అడిగాడు అబ్బాయి నీకేం కనపడుతుందో చెప్పు అయ్యా మీరు చెప్పిన పక్షి మాత్రమే కనపడుతుంది అవునా మరి పక్కలో ఉన్నవి కనపడట్లేదా అయ్యా నాకు అయ్యా నీవు చెప్పినది మాత్రమే కనపడుతుంది అలాగైతే నువ్వు బాణ వేయవలసిన పని లేదు నేను నిన్ను ఎన్నుకున్నాను నువ్వే విజయాన్ని పొందావు గనక ఈ బహుమతులు తీసుకెళ్ళి వెళ్ళు అని రాజుగారు సెలెక్ట్ చేశారు చాలామంది బాణం వేయడానికి వచ్చారు అంటే రాజు చెప్పినవి కూడా కనబడుతూనే ఉన్నాయి చెప్పనవి కూడా కనబడుతూనే ఉన్నాయి కానీ రాజుకున్న ఒక ఉద్దేశం ఏమిటంటే నేను చెప్పినది మాత్రమే కనబడాలి అప్పుడే ఒక గురి కలిగి ఉన్నట్లు ప్రక్కల్లో ఉన్నవి కూడా కనబడుతున్నాయి అంటే వారి గురి నేను చెప్పిన దాని మీద లేదు అన్నిటి మీద ఉన్నది ఈ దినాల్లో పరిచర్య ఈ విధంగానే సాగుతూ ఉంది ప్రారంభములో మన గురి ఒకటి ప్రారంభములో మన దర్శనం ఒకటే ప్రారంభములో సమర్పణ ఒకటే ప్రారంభములో ప్రభు కొరకు అది చేద్దాం ఇది చేద్దాం అని ఆ తీర్మానాలు వేరు ఇప్పుడు రాను 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 పరిచర్యలో తీర్మానాలు మారిపోయాయి సమర్పణలు మారిపోయాయి గురి మారిపోయింది దర్శనము మారిపోయింది కారణం ఏమిటి అని ఒక్కసారి బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే పరిస్థితులు సమాజము కొన్ని సంస్థలు ఇదిగో మన పరిస్థితులని మన వ్యక్తిగత జీవితాన్ని మన పరిచర్యను ఒక అవసరంగా తీసుకొని కొంతమంది మన ఉద్దేశాలను మార్చేదానికి ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా ప్రేమేనా సహోదరి సహోదరులరా ఎంతోమంది మనకు పరిచయం అవుతూ ఉంటారు ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి అయితే మనము కలిగి ఉండవలసిన గురి మాత్రం ఆ గురి వైపే మనం పరిగెత్తాలి ఆ గురి వైపే మన కన్నులు ఉండాలి అనేది వాస్తవం చూడండి బైబిల్ గ్రంథంలో ఎరో ఎరోబాము ఉన్నాడు మనం చూడగలం మీ దగ్గర బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి లేకపోతే నేనే చదువుతాను రాజుల మొదటి గ్రంథం పదమూడవ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం పదమూడవ అధ్యాయం మొదటి వచనాలు అంతటా దైవజనుడైన ఒక్కడు యహోవ చేత సెలవు నుండి యూత దేశము నుండి బేతేలుకు వచ్చిన ధూపము వెయిటకై ఎరోబాము బలిపీటమునద్ద ఆ బలిపీపీఠమునొద్ద నిలిచి ఉండగా ఎరోబాము బలిపీఠం మీద ధూపము వేయడానికి నిలబడ్డాడు యూత దేశము నుండి ఒక దైవజనునికి దేవుడు చెప్పాడు ఎరోబాము దగ్గరికి వెళ్ళి నువ్వు ధూపం వేస్తున్నావు అది ధూపం నువ్వు వేయకూడదు బలిపీఠం బలిపీఠం మొత్తం ప్రద్దలైపోతుంది అది నీ కుటుంబానికి శాపము అందుకని నీవు ధూపం వేయకూడదని వెళ్ళి హెచ్చరించు అని దైవజనునితో యూత దేశములో ఉన్న దైవజనునితో దేవుడు మాట్లాడాడు ఆ దైవజనుడు వెళ్ళి ఎరోపాముతో సెలవిస్తాడు ఇస్తాడు పదమూడవ అధ్యాయంలో ఉంటుంది మీరు ధూపం వేయకూడదు బలిపీఠమా బలిపీఠమా బ్రద్దలైపోతుంది ఓ ఇలా ఎన్నో మాటలు బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పినవన్నీ చెప్పాడు అప్పుడు ఎరోపాముకు కోపం వచ్చి పట్టుకోండ్రవాణ్ణి అని ఆ దైవ నుండి పట్టుకునే దానికి చెయ్యి చాపితే చెయ్యి ఎండిపోతుంది చూడండి ఆరవ వచనం దానికంటే ముందుగా ఐదవ వచనం ఐదు నాలుగు ఐదు బేతలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవచనుడు ప్రకటించిన మాట రాజైన ఎరోబామ విని బలిపీఠము నుండి తన చేయి చాపి వాణి పట్టుకున్నా కాని పట్టుకున్నామని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయింది దైవజనుడి మీదకి చేయి చాపితే చేయి ఎండిపోయింది ఎండిపోయింది ఆ తర్వాత తన చేతిని వెనక్కి తీసుకునేదానికి కూడా శక్తి లేదు అతనికి ఇప్పుడు ఆరో వచ్చనం అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగా ఉన్నట్లు నీ దేవుడైన యహోవా సముఖ మందు నా కొరకు ప్రార్థించు అన్నాడు యరోబ ఆ తర్వాత దైవజనుడు ప్రార్థన చేస్తే మరల చేతుల్లోనికి బలం వచ్చే శక్తి వచ్చేసి మామూలు చెయ్యి అయిపోయింది అప్పుడు యరోబమ్ ఒక మాట అంటాడు ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి కావాలంటే నోట్ చేయండి ఈ మాట ఏమంటాడో తెలుసా ఏడవ వచనం రాజుల మొదటి గ్రంథం పదమూడవ అచేయము ఏడవ వచనం అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనుడితో చెప్పగా ఇప్పుడు దైవజనుడు ఒక మాట అంటాడు ఎనిమిదవ వచనం దైవజనుడు రాజుతో ఇట్లా నేను నీ ఇంటిలో సగము నీవు నాకు బహుమతిగా ఇచ్చేదనని ఆ సారీ ఎనిమిదవ వచనం దైవజనుడు రాజుతో ఇట్లా నేను నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను నీతో కూడా లోపలికి రాను ఈ స్థలం ముందు నేను అన్నపానములు పుచ్చుకొనను అన్నపానములు పుచ్చుకొనవద్దని నీవు వచ్చిన మార్గమున తిరిగిపోవద్దని యహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనేను అమేన్ దైవజనుడు అన్నాడు నేను ఏ ఇంటికి వెళ్ళి భోజనం చేయకూడదని వచ్చిన మార్గంలో నేను వెళ్ళకూడదని దేవుడు నాకు చెప్పాడు ఇది అసలైన మాట దైవజనుడు చెప్పాడు నేను ఎక్కడ భోజనం చేయకూడదని దేవుడు నాతో చెప్పాడు అర్థమైందండి ఏ ఇంటికి వెళ్ళకూడదని దేవుడు నాతో చెప్పాడు వచ్చిన దారిలోనే వెళ్ళకూడదని దేవుడు నాతో చెప్పాడు అందుకని నేను రాను అని వెళ్ళిపోతా ఉన్నాడు దైవజనుడు దేవుడు ఆయనకిచ్చిన మాట వాగ్దానము ఇది వాగ్దానం అయితే ఈ ఎరోబాము దగ్గర జరిగిన సన్నివేశం అంతా ఒక వ్యక్తి చూశాడు ఆ వ్యక్తి చూసి ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళి ఆ ఇంటిలో ప్రవక్త ఉన్నాడు ప్రవక్త ఆ ప్రవక్తతో ఈ మాట అంటాడు ఆ ప్రవక్తతో చూడండి ఏమంటాడు ఆ ప్రవక్తతో తన కుమారుడు అంటే ఇదంతా చూసినటువంటి ఒక అబ్బాయి ఒక ప్రవక్త కుమారుడు ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళ నాన్నతో ఈ మాట అంటాడు వాళ్ళ నాన్న కూడా ప్రవక్త ఈయన దయవచ్చినడు ఇప్పుడు ఈ సంగతులన్నీ వినే వ్యక్తి కూడా ఒక ప్రవక్త పన్నెండవ వచనం అంతకు ముందు పదకొండు బేతేలులో ప్రవక్త యగు ఒక ముసలి కాపురం ఉండెను ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియజెప్పగా బేతేలులో ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త కొడుకు ఎరోబాము దగ్గర జరిగిన సన్నివేశం అంతా చూసి పరిగెత్తుకొని వెళ్ళి నాన్నగారు నాన్నగారు ఇదిగో యూదా దేశము నుండి వచ్చిన దైవజనుల ద్వారా ఈ కార్యం అంతా జరిగింది నేను కల్లార చూశానని వాళ్ళ నాన్నతో చెప్పాడు అప్పుడు వాళ్ళ నాన్న ప్రవక్త ఆ దైవజనుడు ఎక్కడున్నాడో మనం వెతికి మన ఇంటికి తీసుకొని వద్దాం భోజనం పెడతాం అని ప్రవక్త తన కొడుకు వెతుకుంటూ వెళ్తారు ఆ దైవజనుని కోసం చూడండి పద్నాలుగవ వచనం మస్తకి వృక్షం క్రింద అతడు కూర్చుండగా చూచి యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా ఒక మస్తకి వృక్షం క్రింద కూర్చున్నాడు దైవజనుడు ఈ బేతీలలో ఉన్న దైవజనుడు వెళ్ళి ప్రవక్త వెళ్ళి యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అవును నేనే అంటాడు అప్పుడు ఆ ప్రవక్త ఒక మాట అంటాడు ఏ ప్రవక్త బేతేలులో ఉన్న ప్రవక్త ఇక్కడ ఇద్దరు ఉన్నారు గమనించాలి ఒకరు యూదా దేశము నుండి వచ్చిన దైవజనులు మరొకరు స్థానికంగా బేతేలులో ఉన్న ప్రవక్త ఇద్దరు దైవచనులు ఇద్దరు దేవునికి ప్రవక్తలు ఆ తర్వాత ఆ బేతేలులో ఉన్న ప్రవక్త ఒక మాట అంటాడు చూడండి పదహైదవ వచనం అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమని చెప్పగా మొదటేమో ఎరోబాము చెప్పాడు దైవజనుకి మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని అప్పుడు చెప్పాడు దేవుడు నాకు చెప్పాడు ఏ ఇంటికి వెళ్ళవద్దు అన్నాడు ఇక్కడ ప్రవక్త ఈయన గురించి తెలుసుకొని ఈయనను వెతుక్కుంటూ వచ్చి ఆయన కూడా అంటున్నాడు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అన్నాడు అప్పుడు ఆ ప్రవక్త ఏమంటాడో తెలుసా నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను నీ వచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియో వాక్కు చేత నాకు సెలవాయను అన్నాడు అప్పుడు ఈ ముసలి ప్రవక్త ఏమంటాడో తెలుసు అందుకతడు నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒక్కడు యహోవ చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పెనని అతనితో అబద్ధమాడాడు చూసారా నేను కూడా నీలాంటి దైవజనుణ్ణి నేను కూడా నీలాంటి ప్రవక్తని దేవతతో ఒకటి వచ్చి నాకు చెప్పాడు నిన్ను మా ఇంటికి తీసుకుని వచ్చి భోజనం పెట్టమని చెప్పాడు అని అబద్ధం ఆడాడు ఇక్కడే చాలామంది దేవుని సేవకులు పొరపాటు చేస్తున్నారు పొరపాటు చేస్తున్నారు ఇదిగో దేవుడు ఆ దైవజనుడితో చెప్పాడు వెళ్ళవచ్చని కానీ మరొక దైవజనుడు వచ్చి అబద్ధం ఆడి తన ఇంటికి తీసుకెళ్ళాడు ఇంటికి తీసుకెళ్ళగా ఏమైందో తెలుసా ఆ ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత దారిలో వెళ్తూ ఉంటే సింహం వచ్చి చిరిచి చెండాటి చంపేశాయి చూడండి నేను నే చదువుతాను రాజుల మొదటి గ్రంథం పదమూడవ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం పదమూడవ ఆధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను చూశారా చంపే నా ప్రియమైన సహోదరి సహోదరులరా నేను నీ వంటి ప్రవక్తనే నీలాంటి దయవజను అని చెప్పాడు ఆయన దేవదూత వచ్చి ఒకడు చెప్పాడు నిన్ను నా ఇంటికి రమ్మని చెప్పాడు అని చెప్పినప్పుడు ఈ దైవజనుడు ఏం చేయాలో తెలుసా నీతో దేవదూత చెప్పాడా అవును చెప్పాడు అన్నాడు అవునా సరే మరి దేవుడు నాతో ఏ ఇంటికి వెళ్ళవద్దని చెప్పాడు కదా ఎక్కడ భోజనం చేయవద్దని చెప్పాడు కదా ఒకసారి నేను ప్రార్థన చేస్తాను దేవుడు నాకు చెబితే నేను మీ ఇంటికి వస్తాను ఎందుకంటే మీరు కూడా దైవజనులే కదా నన్ను మీరు పిలుస్తున్నారు కదా నేను తప్పకుండా మీ ఇంటికి వస్తాను అయితే దేవుణ్ణి అడుగుతాను ఎందుకంటే దేవుడు నాకు చెప్పాడు ఏ ఇంటికి వెళ్ళవద్దని మరి మీరేమో మా ఇంటికి రమ్మని దేవదూత చెప్పాడని మీరు అంటున్నారు అయితే నేను ప్రార్థన చేసి దేవుడు నాకు చెప్తే నేను వస్తాను అని చెప్పవలసినటువంటి ఈ దైవజనులు దేవుని మాటకు వ్యతిరేకంగా ధిక్కరించి దేవుని మాటను పెడచెవిన పెట్టి అతడు చెప్పిన మాటను విని నమ్మి ఇంటికి వెళ్ళాడు నా ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుడు మనకి ఆజ్ఞాపిస్తాడు ఆ తర్వాత ఆయనే క్వశ్చన్లు వేస్తాడు ఆయనే జవాబు ఇస్తాడు మనం తొందరపడి ఎవరో చెప్పిన దాన్ని మనం వినకూడదు దేవుడు మీతో ఏదైనా ఒక మాట చెప్పాడా కొని ఆ మాటకు వ్యతిరేకంగా ఇంకొకరు వచ్చి ఏదైనా చెప్తున్నారా అప్పుడు మీరు మనుషుల మాటలు స్వీకరించకూడదు కానీ దేవుని మాటను మాత్రమే స్వీకరించాలి దేవుడు మీకు ఏదైతే చెప్పాడో అది మాత్రమే ఫాలో కావాలి మనతో దేవుడు ఏం చెప్పాడో అది మాత్రమే చేయటకు సిద్ధపడాలి మిగిలిన వాళ్ళు మిగిలిన సేవకులు మిగిలిన సంస్థలు మిగిలిన వారు ఎవ్వరు వచ్చి మన దగ్గరికి ఏమి చెప్పినా మనం వినకూడదు ఎంతోమంది అలా విని చెడిపోతున్నారు సంఘాలను అమ్ముకుంటున్నారు సేవకులని కొంటున్నారు చాలామంది నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఇదిగో నా తోటి దైవజనులరా నాకంటే గొప్పవారులరా దేవుని సేవలో గురి కలిగి సమర్పణ కలిగి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఇదిగో మీ దర్శనాన్ని గురిని తప్పించేవి ఎన్నో వస్తాయి సమర్పణ చేసుకొని ముందుకు సాగుతున్నప్పుడు విశ్వాసంలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ఎన్నెన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి మీరు మా సంస్థలో చేరండి మీకు ఇంత డబ్బులు ఇస్తాం మీరు మాతో కలిసి సహవాసంలో ఉండండి మీకు ఇన్ని వేల రూపాయలు ఇస్తాం అని ఇలాంటి అవకాశాలు ఎన్నో వస్తువు ఉంటాయి కారణం సమర్పణను గురిని తప్పించేదానికి అంటే వారు మంచి ఉద్దేశంతోనే చెప్పి ఉండొచ్చేమో కానీ సహకారంగా ఉండేదానికి చెప్పి ఉండొచ్చేమో కానీ దాన్ని చూసి మన దర్శనాన్ని మన గురిని ఎన్నటికీ పోగొట్టుకోకూడదనేది వాస్తవం ఎంతోమంది ధనం వైపు వెళ్ళి గురిని దర్శనాన్ని పోగొట్టుకుంటున్నారు స్త్రీ వ్యామోహంలో పడి గురిని దర్శనాన్ని పోగొట్టుకుంటున్నారు ఇదిగో పరిస్థితులు మార్పు చెందాయని కుటుంబ పరిస్థితులు మార్పు చెందాయని కుటుంబంలో అక్కర్లు తీర్చబడాలని పిల్లలను చదివించుకునేదానికి కుటుంబాన్ని పోషించుకునేదానికి అక్కర్లు తీర్చుకునేదానికి ఇదిగో వస్తున్న కానుకలు సరిపోవట్లేదని దారి తప్పి అర్థమవుతుందా దారి తప్పి దర్శనాన్ని పోగొట్టుకొని ఏదో చెయ్యాలంటే చెయ్యాలి అన్నట్లుగా ప్రవర్తించేటువంటి దేవుని సేవకులు ఎంతోమంది ఉన్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుని సేవకి ప్రారంభ ప్రారంభపు దినాల్లో మీరు కలిగి ఉన్న దర్శనం ఏమిటి గురి ఏమిటి ఈరోజు ఆ గురి ఆ దర్శనం ఏమైంది పరిస్థితులను బట్టి గురి దర్శనం మారిపోతున్నాయా కుటుంబ పరిస్థితులను బట్టి అక్కర్లను బట్టి గురి దర్శనాలు మారిపోతున్నాయా నేను దేవుని సేవ చేస్తున్నా సారీ బైబిల్ ఖాళీ చేస్తున్నప్పుడు ఒక తీర్మానం చేశాను జీతానికి సేవ చేయకూడదు అని నేను ఒక తీర్మానం చేసుకున్నాను కారణం ఏమిటంటే జీతానికి సేవ చేసేవాడు జీతగాడే తప్ప దేవుని సేవకుడు కాడు సహకారం ఉండడం వేరు జీతానికి సేవ చేయడం వేరు జీతమునకు సేవ చేయకూడదని నేను తీర్మానం చేసుకున్నాను మా ఊరిని విడిచిపెట్టి ప్రాంతాన్ని విడిచిపెట్టి తెలియని ప్రజల మధ్యలోనికి వచ్చి ఏ ఒక్కరు సహకారం లేకపోయినా ఇదిగో ఎక్కువ మంది ప్రార్థనకి రాకపోయినా మా బంధువులే మా స్నేహితులే మా తెలిసిన వారు ఎవరు లేకపోయినా దేవుని కలిగి విశ్వాసంతో ముందుకు కొనసాగుతూ ఉన్నాం ఎన్నోసార్లు ఎన్నోసార్లు మాకు కూడా అనిపించాయి ఇలాగా జీతమునకు లోపడక జీతానికి సేవ చేయక సమర్పణతో వచ్చేసాం ఎన్నోసార్లు కుటుంబ పరిస్థితులను బట్టి ఇదిగో ఎన్నో ఆఫర్లు వచ్చేసాయి పలాను వారి దగ్గరికి వెళ్తే పలాని వారి వెళ్తే పలాని వారి సంస్థలకి వెళ్తే మేలు చేస్తారేమో సహకరిస్తారేమో అని ఎన్నెన్నో అవకాశాలు వచ్చాయి ఈ రోజుటికి వస్తూనే ఉన్నాయి కొన్నిసార్లు పరిస్థితులను బట్టి వెళ్ళిపోదాం అని అనుకున్నప్పుడు దేవు నాతో మాట్లాడాడు ఇదిగో వారిచ్చే ధనం కోసం విశ్వాసాన్ని అమ్ముకుంటావా అని నా ప్రేమైన సహోదరి సహోదరరా మన గురి దర్శనము పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటుంది కానీ ఎన్ని పరిస్థితులు కలుగుతూ ఉన్నా మార్పు చెందే ప్రయత్నాలు కలుగుతూ ఉన్నా వెను వెంటనే దేవుడి వైపు చూస్తే దేవుడు మనతో మాట్లాడి గురి దర్శనంలో ముందుకు కొనసాగేటట్లు ప్రభు చేస్తాడు మరొకసారి ఇంట్లో ఆర్థికంగా ఇంటి అద్దెలు కట్టుకునేదానికి కుటుంబాన్ని పోషించుకునేదానికి ఏదైనా ఒక ప్రైవేట్గా చిన్న ఉద్యోగం చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను చాలామంది చెప్తానే ఉంటారు ఉద్యోగం చేసుకుంటూ సేవ చాలా చాలామంది ఉన్నారు కదా మీరు కూడా అలా చేయవచ్చు కదా అని అలాగని చెప్పేసి ఒకసారి ఒక స్కూల్కి వెళ్ళాను ఒక నెల రెండు నెలలు అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు నీవు దేని వచ్చావు నీ సమర్పణ ఏమిటి నీవు వచ్చిన ఉద్దేశం ఏమిటి నువ్వు చేస్తున్నది ఏమిటి అందుకని ఇది తప్పు అని ప్రభు నాకు తేటగా బయనపరచారు నిజమే ఎన్నో పరిస్థితులు ఉంటాయి దేవుని సేవలో ఇదిగో మనం అందరం విశ్వాసుల బాగు క్షేమాల్ని తెలుసుకోవాలి కానీ మన క్షేమాన్ని తెలుసుకునే వాళ్ళు ఉన్నారండి విశ్వాసులకి జ్వరం వస్తే మనకు వచ్చినట్లే ఫీల్ అయిపోతాం విశ్వాసులకి రోగాలు వస్తే మనకు వచ్చినట్లే ఫీల్ అయిపోతాం విశ్వాసులకి సమస్యలు కలిగితే మనకు వచ్చినట్లుగానే ఫీల్ అయిపోయి వారి కొరకు ప్రార్థన చేస్తాం విశ్వాసులకి ఇదిగో ఏం కలిగినా మన మీదకే వచ్చి ఆ భారం పడుతుంది అయితే దేవుని సేవలో మన అక్కర్లు చూసేవారు ఎవరున్నారు మన కుటుంబాల్లో దేవుని సేవకుల కుటుంబాల్లో రోగాలు వచ్చినప్పుడు సహకరించేవారు ఎక్కడున్నారు మన కుటుంబ పరిస్థితులు సరిగా లేనప్పుడు మనకు సహాయం చేసేవారు ఎవరు వస్తారు నా ప్రేమైన సహోదరి సహోదరులరా ఇలాంటి పరిస్థితులలో మనము మన గురి మన ఉద్దేశాన్ని మనము మార్చుకోకూడదు ఎన్నో అవకాశాలు వస్తాయి మేము కూడా మీలాగా దేవుని సేవకులమే కదా ఎక్కడ చేస్తే ఏముంది దేవుని సేవ మాతో కలిసి చేయండి లేకపోతే మీకు ఇది చేస్తాం మీరు చేయండి అని ఇలా భ్రమ పెట్టేవారు చాలామంది వస్తారు మనం అనుకుంటాం వాళ్ళు కూడా దేవుని సేవకులే కదా గొప్ప వాళ్ళే కదా స్త్రీ దేవుని సేవ చేస్తున్న వారే కదా అని మనం దేవుని సేవకులని గమనించి వారిని చూసి వెళ్తాం కానీ దేవుడు మనకిచ్చిన దర్శనము గురిని మర్చిపోతున్నాం ఇప్పుడు ఈయనంటాడు నేను నీలాగా దైవజను నేను కూడా నీలాగా ప్రవక్తని మన ఇద్దరం ఒకటే దేవుడు నాకు చెప్పాడు రండి అంటాడు మరి ఏమైంది ఆలోచన ఈయన గురి ఏమిటి ఈయన దర్శనం ఏమిటి ప్రభు ఈయనతో చెప్పిన ఉద్దేశం ఏమిటి ఒక్కసారి ఆలోచించండి ఈ రాత్రి దర్శనాన్ని కోల్పోయారా ఇదిగో గురిని కోల్పోయారా సమర్పణను కోల్పోయారా గురిని దర్శనాన్ని సమర్పణను కోల్పోవడానికి కారణం ఏమిటి ధనం వైపు మనసు వెళ్ళిందా లేకపోతే స్త్రీ వ్యామోహంలో పడి గురి దర్శనాన్ని కోల్పోయామా లేకపోతే లోకల్లో కలిసిపోయి గురి దర్శనాన్ని పోగొట్టుకున్నామా లేకపోతే సంస్థల వైపు తిరిగి గురి దర్శనాన్ని పోగొట్టుకున్నామా లేకపోతే మరొకటి మరొకటి గురి దర్శనాన్ని పోగొట్టుకొని దేవుని సేవని చెప్పి ఏదో వెళ్ళిపోతున్నాం చేస్తున్నామని వెళ్తున్నామా నా ప్రేమైన సహోదరి సహోదరుల ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మన దర్శనము మన గురి మనల్ని వెంబడించేటట్లుగానే మనం ఉండాలి కానీ మన గురిని దర్శనాన్ని ఎన్నటికి మర్చిపోయేటట్లు మనం ఉండకూడదు చివరికి ఏమైందో తెలుసా చివరికి ఆ దయోజనులు దారిలో వెళ్తూ ఉండే సింహము చీల్చి చంపేసి కలేబురములు కనబడేటట్లు చేసి దీనికి కారణం ఏమిటి దేవుడు తనకిచ్చిన మాట చొప్పున ఆయన చెయ్యక ఇది చేయకూడని పని చేసి చెయ్యకూడని పని చేసి చెయ్యకూడని పని చేసి వినకూడని మాటలు విని వెళ్ళిపోయాడు నా దగ్గరికి కొంతమంది వచ్చారు అయ్యా మీకు మందిరానికి స్థలం ఇస్తాము ఇంత స్థలం ఇస్తాం మీరు రండి మాతో కలవండి అని చెప్పారు అంటే మేము ఇప్పటికీ ఒక అద్దె ఇంట్లో ఉండి సేవ చేస్తున్నాం రండి మాతో కలవండి అని చెప్పారు కానీ మా ఉద్దేశం ఏమిటో తెలుసా దేవుడు చూపించే స్థలంలోనే మందిరం కట్టాలి ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడా మీకు స్తోత్రం తండ్రి రాత్రి తేటగా మీరు మాతో మాట్లాడారు మా గురి దర్శనం ప్రారంభపు దినాల్లో ఉన్నాయి ఈ రోజు ఏమయ్యాయి అని మమ్మల్ని ప్రశ్నించారు అవునయ్య తిరిగి మరల దర్శనాన్ని గురిని కలిగి సేవలు ముందుకు సాగే కృప మా ఒక్కొక్కరికి సహాయము చేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన ఏసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్ముని కలిన సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్